హాయ్ అండి అందరికీ. సెప్టెంబర్ 8వ తేదీ మేడ మీద అబ్బాయి రిలీజ్ కాబోతుంది. మా టీం అంతా ఇక్కడే ఉంది, మేము సరదాగా మాట్లాడుకుంటాం, అది చూసి ఎంజాయ్ చేయండి. మీరు ఫస్ట్ నరేష్ అన్న, మీతో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. యాక్చువల్గా సినిమా అనేది టైటిల్తో స్టార్ట్ అయ్యింది కాబట్టి ఫస్ట్ టైటిల్ గురించే మాట్లాడుకుందాం. మేడ మీద అబ్బాయి అంటే ఏంటి అసలు? అబ్బాయి అంటే మీరు అంటే ఆడియన్స్ అందరు డౌట్ ఏంటంటే మీరు ఎప్పుడూ మేడ మీద ఉంటారని, అది ఇంకా దిగరని, అందుకే మేడ మీద అబ్బాయి అని టైటిల్ పెట్టారని అనుకుంటున్నారు. దానికి మీరు ఏదో చెప్పాలి? ఏదో చెప్పనా, ఫ్యాక్ట్ చెప్పనా? ఫ్యాక్ట్ చెప్పాలి. అంటే ఏం లేదు, వాడు ఉండేది అంటే ఒక ఇంట్లో ఉంటాడు, ఇంటికి జనరల్గా పైన మేడలో, అంటే వీడు ఎక్కువ పొద్దున్న లభిస్తాడు, టిఫిన్ చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోయి మేడ మీదకి వెళ్ళి పడుకుంటాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు, మధ్యాహ్నం వస్తాడు, ఫోన్ చేస్తాడు, అక్కడికి వచ్చిన రోడ్ల మీద వెళ్ళిన అమ్మాయిలు విజిల్ చేసుకుంటూ, వాళ్ళు లైన్ వేసుకుంటూ, వాళ్ళు ఏడిపిస్తూ ఆడు, అంటే ఆడికి ఇంక పెద్ద పని ఏమి ఉండదు అనమాట. సో దానికోసం అంటే ఒక కనెక్టివ్ టైటిల్ ఉండాలి, అంటే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఒక టైటిల్ ఉంటే బాగుంటుంది ఈ సినిమాకి అని రకరకాల టైటిల్ అనుకుంటుంటే ఈ పేరు జరిగింది. అంటే మా ప్రొడ్యూసర్కి వచ్చి పక్కింటి అమ్మాయి కానీ పక్కింటి అబ్బాయి అన్నారు. పక్కింటి అమ్మాయి అబ్బాయి అయితే కొంచెం అంటే అది ఇంకా దీనికి దానికంటే కొంచెం ఇది బాగా అందరికీ తెలిసిన పదం, బాగా వాడుకలో ఉన్న పదం కాబట్టి మేడం మీద అబ్బాయి. సో అంటే ఈ సినిమాలో ఏంటంటే ఒక మనిషి అంటే జనరల్గా ఒకటి ఉంటుంది, ఇప్పుడు రే నువ్వు సరిగ్గా చదువుకోకపోతే ఆడలా అయిపోతావు అంటారు కదా. సో ఆ ఊర్లో ఎవరన్నా ఏదైనా సరిగ్గా చదువుకోకపోయినా సరిగ్గా ఏ పని చేయకపోయినా ఆ మేడ మీద అబ్బాయిలాగా అయిపోతా ఉంటారు. అదే మనకి పోస్టర్, ఇక్కడ పోస్టర్ చూస్తే అందరికి డౌట్ ఏంటంటే మీరు ఆ మేడ మీద ఉంటారని, ఆమె మేడ కింద ఉంటుందని, మీ ఇద్దరికి ఇదే పని అని డౌట్. సో ఒకసారి చూస్తే అదే అనుకుంటున్నారు. అంటే ఎదురు పోదులు ఇంట్లో మాత్రం ఉండవు, పక్క పక్క ఇంట్లో ఉంటాం. అంటే సో పక్క ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎలా లైన్ వేస్తాను, ఎలాగ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి పడేస్తారు ఎంతకీ అమ్మాయిని, అది నువ్వు సినిమా చూస్తే తెలుస్తుంది. అందుకే చెప్పకూడదు. శ్రీనివాస్ గారు ఇంతకీ ఇందులో మీ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ గురించి చెప్పరా టెస్ట్ చేసా, మీరు చెప్పకూడదు క్యారెక్టర్, ఎందుకంటే అది ట్విస్ట్ సినిమా చూడాలన్నారు. అవును, మీరు ఎవరి గురించి చెప్తారు అయితే? ఇప్పుడు నరేష్ అన్న గురించి చెప్పాలి మీరు. యా, ఇది యాక్చువల్లీ నరేష్ కి చాలా డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది. అంటే వెరీ మచ్ తన సెక్ట్ ఆఫ్ ఆడియన్స్, తన స్ట్రెంగ్స్ ని ఇప్పటి వరకు ఏదైతే ఇష్టపడుతుంది అవన్నీ ఉంటాయి. అలాగే ఒక ఇంపార్టెంట్ సోషల్ మెసేజ్ అండ్ చాలా టీనేజర్స్కి, యంగ్ పీపుల్కి చాలా అవసరమైన మెసేజ్ కూడా ఇందులో ఉంటుంది అనమాట. సో ఒక బాధ్యత ఒక బాధ్యతాయుక్తమైన ఫిల్మ్. సో అండ్ నాకు హ్యూమర్ అనేది ఎప్పుడు కూడా అది ఒక రెస్పాన్సిబుల్ స్టోరీలో ఎమోషనల్ కంటెంట్ చెప్పినప్పుడు ఇంకా బాగా డెలివర్ అవుతుంది. సో ఈ సినిమాలో హ్యూమర్ కూడా చాలా చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. రెండు మూడు కథలు ఉన్నారా, మంచి ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏ చెర్రీకో ప్రభాస్కో కథ చెప్దాం, ఆ తర్వాత డైరెక్షన్, డబ్బుకు డబ్బు, లైఫ్ సెటిల్. అమ్మాయి ఆల్రెడీ ఒకటి లవ్ చేస్తుంది. ఎవడాడు ఈ మేడమ అబ్బాయిని? ఇప్పుడు ప్రేక్షకులందరికీ ఒకసారి మా హీరోయిన్ పరిచయం చేయబోతున్నాం. చెప్పింది మళ్ళీ చెప్పుకునే అంత ఏం లేదు మీరు చెప్పింది. యాక్చువల్గా ఇప్పుడు హీరోయిన్ కూడా పరిచయం చేయాలి కదా ఒకసారి ప్రేక్షకులకి. ఇప్పుడు హీరోయిన్, మీరు రీసెంట్గా ఒక సినిమా చూసుంటారు, ప్రేక్షకులకి అర్థం కాకుండా ఒక్క ముక్క కూడా తెలుగు మాట్లాడకుండా మీ అందరికి అర్థమయ్యేలా చెప్తుంది హీరోయిన్. ఒకసారి మేడ మీద అబ్బాయి గురించి మీ మాటలు ఒకసారి మీ మాటలు వినాలి ఫస్ట్ మా ఆడియన్స్. ఇప్పటికీ అర్థం ఏంటది అమ్మాయికి తెలుగు చాలా వీక్. మేడ మీద అబ్బాయి ఇస్ మై ఫస్ట్ తెలుగు మూవీ, దాట్స్ వాట్ మేడ మీద అబ్బాయి స్పెషల్ టు మీ. ఇట్స్ మై ఫస్ట్ తెలుగు మూవీ. I hope it will be a good super hit movie. I hope. And this intro last lo cheppanu first lo kaadu. No. Ante first lo idu cheppesthe next time adagarana guarantee kadu. You ask me what's my view about Madam. No, what is your like view about the thing, about the entire film, not about your role or this first film. He never asked you all those things. I don't know what to say. Amma cheppadaniki ibbandi padutunna. What is your characterization going to be in Madam?
చెప్పండి అన్న దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. నేను ఇక్కడ పడుకుంటా. మై క్యారెక్టర్ యాక్చువల్గా మీరు ట్రాన్స్లేట్ చేస్తే మళ్ళీ ఆమె ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది, అందుకనే డైరెక్ట్గా లింక్ ఎందుకు లేండి. ఓకే, మేడం మీద అబ్బాయి ఇస్ వెరీ స్పెషల్ టు మీ. వెన్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ ఐ కమిటెడ్ దిస్ మూవీ ఓన్లీ బికాస్ ద డైరెక్టర్ అండ్ కెమెరామెన్ ఇస్ మలయాళీస్. సీరియస్లీ, బిఫోర్ ఆల్సో ఐ గాట్ మెనీ ఆపర్చునిటీస్. Actually, I got many opportunities before. That time also I didn't commit anything because I'm not aware about the language. I don't know, now also I don't know what you people are speaking and all. So if I don't know the language, I can't communicate with people. If you know the language, if you know the language, you have a final climax scene, you have a dialogue that you have to say in Telugu. In Telugu. That's why the language is not. I learned it for 3 days actually. 3 days. అలాగే ఇదిగో నేర్చుకొని ఇంటర్వ్యూ రావచ్చు కదా నువ్వు. I don't know what to speak here. I don't know what you, what you people are going to ask, no? So I can't learn. Like you learned a dialogue. So you should have like at least talk about something in Telugu. So at least remember. Okay, Telugu lo gurtundi kada 3 days by head chestundi kada. I remember the dialogue. Okay, same, same. At least 2 lines or 3 lines. నీకు వచ్చిన తెలుగు తెలుసు. Without emotion, okay? Without emotion, okay? ఇక్కడ ఏదో జరుగుతుంది, మీరు అబద్ధం చెప్తున్నారు, అందరు కలిసి నన్ను మోసం చేసి పంపేయాలని చూస్తున్నాను. ట్రైలర్ చూసాం, ట్రైలర్ లో సాంగ్ ఒకటి ఉంది ఏకాంతమా అని. ఎందుకు మీరు ఆ అమ్మాయితో అంత ఏకాంతం కోరుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. ఏ క్యారెక్టర్ డిస్టర్బ్ చేస్తుంది మిమ్మల్ని అంత ఏకాంతం మీరు కోరుకుంటున్నారంటే? ఏదో క్యారెక్టర్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఏ క్యారెక్టర్? ఆ క్యారెక్టర్ డిస్టర్బ్ చేసింది, అందుకే అమ్మాయితో ఏకాంతం కోరుకుంటున్నారు. ఈ సినిమాలో మీకు ఎవరో ఫ్రెండ్ ఒకరు ఉన్నారంట, వెన్నెల రామారావు. ఇంకొక అతను ఎవరు ఉన్నారన్నారు అంటే ఆయన చెప్తారు. మరి సినిమాలో మీతో సెకండ్ హాఫ్ లో ఎక్కువ ట్రావెల్ అయ్యే వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నారు, లారీ డ్రైవర్. లారీ డ్రైవర్ కొంచెం సేపు ట్రావెల్ అవుతారు, సినిమా అంతా ట్రావెల్ అవుతారా? వ్యాన్ డ్రైవర్. వ్యాన్ డ్రైవర్ ఎవరు? మీరే. నా గురించి చెప్పండి. ఊళ్ళో ఊళ్ళో భోజనాలు పెట్టిన సో ఈ సినిమాలో నాతో పాటు అంటే మా ముగ్గురితో పాటు ఫుల్ లెంత్ గా తను కూడా ఉంటాడు. మేడమ దబ్బాయిలు ఆది గారు కూడా మంచి అంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంటారు. అండ్ ఒక రాంగ్ టైంలో అంటే ప్రతి ఫ్రెండ్ అంటే ప్రతి స్నేహితుడు అంటే జనరల్గా అంటారు ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ నీడ్ అని, బట్ ఇతను రాంగ్ టైంలో వచ్చి అన్ని రాంగ్ సలహాలు ఇస్తుంటాడు, దానివల్ల మేము ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ పెడతా ఉంటాం. అండ్ చాలా ఫస్ట్ అంటే రెండు మూడు సినిమాలు చేసినా కూడా ఐ థింక్స్ ఫస్ట్ అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఈ సినిమాతో. సో వెరీ హ్యాపీ. అండ్ కుర్రాడు బాగా చేశాడు, బాగా సినిమాలు వస్తాయి అబ్బాయికి. అండ్ అబ్బాయి దగ్గర ఇంకో విషయం కూడా ఉంది, అసలు అందరికి రైటర్ యాక్టర్గానే తెలుసు అబ్బాయి. ఈ సినిమా ఆయనకి మాటల రచయితగా కూడా రైటర్గా కూడా బాగా రాశాడు డైలాగులు. కుర్రాడు మంచి ఫ్యూచర్ ఉంది, ఆయన పాత్ర ఉంటే తప్ప రాయడంగా. అవును, అందుకని ఆయన అందరికి ఏం చెప్తామంటే ముందు నీకు పాత్ర ఉందని చెప్పేసి ఆయన చూసుకుని ఎడిటింగ్ తింటాడు. పగలంతా పడుకునే ఉంటాడు, సాయంత్రం కిందకు వస్తాడు, తింటాడు, మళ్ళీ మేడ మీదకి వెళ్ళిపోతాడు. ఏం చేస్తుంటాడో 24 సబ్జెక్టుల గురించి బస్ స్టాప్ దగ్గర పెద్ద హోర్డింగ్ పెట్టించి ఊర్లో అందరికి తెలిసేలా నా పరువు తీసావు కదరా. అంటే ఈసారి కూడా పాస్ అవ్వ అన్నమాట. కొన్ని సబ్జెక్ట్స్ అంతేరా, ఎంత చదివినా అస్సలు ఎక్కవు. కొన్ని కాదు అన్నీ అని చెప్పు. మా లాంటి లాస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టారా, మీ లాంటి ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటున్నారు. టాలెంట్ ఉన్నోడిని టాయిలెట్ వచ్చినోడిని ఎవడు ఆపలేడు. యాక్చువల్గా రైటర్ అంటే గుర్తొచ్చింది, ట్రైలర్లో మేము కొన్ని డైలాగ్స్ బాగా ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరికి ఎక్కేసినాయి. మ్యాటర్ లేనివాడికి మ్యాటర్ లేదని చెప్పాలి కానీ నువ్వు దగ్గర ఉండి దగ్గుపాటు రానని అన్నట్టు కొడుతుంది. దాన్ని దాన్ని అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? అది మీరు చెప్పాలి. ఓకే, అన్న దానికి ఒప్పుకున్నాడు అంటే దాని గురించి చెప్పాలి కదా. ఎందుకు ఆ డైలాగ్ మీకు ఎందుకు యాప్ట్ అనిపించింది? మ్యాటర్ లేనివాడికి మ్యాటర్ లేదని చెప్పాలి. దాని ముందు కూడా డైలాగ్ కూడా ఉంటుంది,
అంటే మరి ఇలాగే గాలి కొట్టి కొట్టి పంచర్ ప్యాచ్లు వేసుకుంటాను కూడా రాకుండా చేసేవి కదండి. అంటే అదే చెప్పాను కదా, ఆ ఫ్రెండ్ ఏంటంటే ప్రతి వాడు అంటే తను వచ్చేసి నువ్వు అద్దరా తోపురా నువ్వు వెళ్ళరా మావా నీ వల్ల కుదురుతుంది మావా నేను చూసుకుంటానంటాడు, నేను వెళ్ళి అక్కడ దెబ్బలు తిన్నా కూడా మనోడు చూస్తూ ఉంటాడు అంతే. సో అలాంటివి అంటే ప్రతి దానికి ఒక గాలి కొట్టే ఫ్రెండ్ అంటే నువ్వు అది చేస్తా నువ్వు తోపు నువ్వు తురుమని చెప్తుంటాడు కదా అలాంటి ఫ్రెండ్. సో ఆడికి ఇంకా ఆడి వల్ల ఇంత ప్రాబ్లంకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆడిని లేదురా నువ్వు గొప్పోడు అని చెప్తుంటే ఆడికి ఇంకా మండిపోయి ఆ డైలాగ్ చెప్తుంటాడు. అది అబ్బాయి చెప్పాను కదా కొత్త అబ్బాయి ఆర్టిస్ట్ నా ఫ్రెండ్గా చేశాడు అని ఆ అబ్బాయి రాశాడు. సో బాగా ఆ డైలాగ్ బాగా నచ్చి పెట్టుకుంటాడు. ఇంకా ట్రైలర్ గురించి వస్తే మన సాంగ్స్ విషయానికి వస్తే నోట్లోన వేలు పెడితే సాంగ్ బాగా బాగా పాపులర్ అయింది ఆ సాంగ్, దాని గురించి చెప్పండి ఒకసారి. మీరు చెప్తారు దాని గురించి నోట్లోన వేలు పెడితే సాంగ్ ఉందని తెలిసే సినిమా మీకు? మీరు చేసిన ఏకాంతమ సాంగ్ విన్నారు తెలుగులో, ఏమర్థమైంది మీకు? షాన్ రెహమాన్ అండి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్. అంటే నోట్లోనే వేలు పడితే అసలు కొరకుండా అంటే ఇట్స్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనమాట. వాడు వాడు ఎంత లేట్ బ్యాక్ ఎంత చిల్డ్ అవుట్ క్యాండిడేట్ అసలు దేని పెద్ద అంటే అక్కడ సునామీ దగ్గరకు వస్తుంటే అల్ల వచ్చేసి కొట్టుకుపోతున్నాడు దగ్గరకు వచ్చాక చెప్పాలి అంత అంత కూల్గా ఉంటాడు మైండ్. అలాంటి వాడు ఇంట్రడక్షన్ సాంగ్ అనమాట. సో దానికి జనరల్గా ఏమవుతుందంటే ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఒక మెయిల్ సింగర్ పడుతుంటారు. దీనికి ఏంటంటే ఫిమేల్ లేడీ ఆవిడ వైకో విజయలక్ష్మి గారు అని ఆవిడ పాడారు. అండ్ దో ఆవిడకి మలయాళం అంటే నాకు ఫస్ట్ మలయాళం ఉన్నప్పుడు ఆవిడ వాయిస్ ఆహా అంటే ఒక ఒక మంచి వాయిస్ పెక్యులర్ వాయిస్ అనిపించింది. దాని తర్వాత ఆవిడ గురించి కనుక్కుంటే తెలిసింది ఆవిడ బేసిక్గా చూడలేదని. సో ఎవరన్నా అంటే ఒక తెలుగు లిరిక్స్ ఏంటంటే మొత్తం పాడేసి ఒక పక్కన ఎవరు మనిషి చదువుతా చెప్తా ఉంటే ఆవిడ మొత్తం బైహార్ట్ చేసుకుని దాని తర్వాత రికార్డ్ చేసుకుని ఒక కరెక్ట్గా పాడుతున్నాను పాడతాను 1-10 డేస్ ఆవిడ రిహార్సల్ చేసుకుని దాని తర్వాత రికార్డింగ్ చేయడం జరిగింది. సో వెరీ టాలెంటెడ్ అంటే ఒక కొత్త వాయిస్ ఒక పెక్యులర్ వాయిస్. సో చాలా బాగా నచ్చింది నాకు. అండ్ వన్ ఆఫ్ మై అంటే ఈ సినిమాలో నాకు బాగా ఇష్టమైన సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ అని చెప్పవచ్చు. అండ్ అంటే షాన్ రెహమాన్ ఈయన ఒరిజినల్ కూడా ఈయన చేశారు. అండ్ ఈయన ఎంత బిజీ అంటే మొన్న ఫోన్ చేసి షాన్ గారు ఇలా ఏదో ఒక చిన్న కరెక్షన్స్ ఉన్నాయి 2-3 డైలాగులు కొంచెం మ్యూజిక్ కొంచెం పెంచాలి లెవెల్ పెంచాలంటే సార్ ఇప్పుడు 12 సినిమాలు చేస్తున్నాను సార్ కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత చేస్తానన్నది. అంటే వన్ ఆఫ్ ద బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. అండ్ ఈజ్ లైక్ ఒక వెరీ టాలెంటెడ్ అంటే సినిమాలకు ఏంటంటేనండి ఎంత సాంగ్స్కి ఎంత ఇది ఉందో ఇలాంటి సినిమాలకి కామెడీ సినిమా అది కామెడీ థ్రిల్లర్ అంటే నేను మీరు అనుకున్నట్టు మొత్తం ఈ సినిమా అంతా నరేష్ పాటల్లో ఇప్పుడు నేను చేసిన కితకథలా ఉంటుందో నేను చేసిన ఈ సినిమాలో ఉంటాయి నేను చెప్పను కానీ నాకు అర్థం సినిమాలో పోల్చుకోవాలంటే ఇది కొంచెం గమ్యం దగ్గర దగ్గరగా ఉంటుంది. సో ఒక దాంట్లో ఒక ఫీల్ ఎలా ఉంటుంది ఈ సినిమా కూడా. సో ఒక ట్రావెలింగ్ కానివ్వండి లేకపోతే నలుగురు ఇప్పుడు మన నలుగురు వెళ్తూ ఉంటాం బస్సులో కానీ ఆ సెకండ్ హాఫ్ అంతా ఆ జర్నీకి ఆర్ఆర్ చాలా అంటే మనం కొన్ని మాట్లాడినప్పుడు మన ఎమోషన్స్ని మ్యూజిక్తో ఎన్హాన్స్ చేయాలి. సో తను చాలా బాగా చేశాడు షాన్ రెహమాన్ గారు. ఏకాంతమా ఏకాంతమే దరి చేరనిన్నెప్పుడు చలి ఊహలా సడి చేసెనే నా గుండె చిరుచప్పుడు కలకడలికి అలనురగల బలలు విసురుతోందే చలి చూపు చిరునవ్వుతో మల్లెల హరి విల్లుల చిరు జల్లు జల్లుతోందే చిరుగాలి చిగురింతతో. శ్రీనివాస్ అన్న మీకు యాక్చువల్గా మీ క్యారెక్టర్ మేము రివీల్ చేయగలం కాబట్టి క్యారెక్టర్ గురించి నేను అడగను. నరేష్ అన్నంత ఇది 3వ సినిమా. ఆరు అంతకుముందు చేసిన 2 సినిమాలకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏమైనా తెలిసిందా మీకు నరేష్ అన్నతో చేయడంలో? అంటే కొంచెం లావ్ అయ్యాను ఆయన కొంచెం సన్నబడి ఇట్లాంటి ఇది యాక్చువల్లీ అంటే ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో లేదు బేసికలీ. ఎందుకంటే సరదాగా కాసేపు మా ఇద్దరిది ఎక్కువ జర్నీ ఉంటుంది. లైక్ ఫస్ట్ ఫ్రెండ్స్లా స్టార్ట్ అయ్యి కామెడీ ఆయన టైమింగ్ నా టైమింగ్ బేసికలీ అలా ఉంటుందన్నమాట. అంటే ఇద్దరు ఫస్ట్ యాక్చువల్లీ ఒకటే టీంలో ఉంటారు, తర్వాత ఇద్దరు ఆపోజిట్ టీమ్స్కి వెళ్ళిపోయి కంప్లీట్గా విలన్స్ అయిపోతారు. అట్లా ఉంటుంది. కానీ ఇది మాత్రం ఎమోషనల్ జర్నీ కొంచెం సెకండ్ హాఫ్లో. అంటే నా పాత్ర వల్ల జనరేట్ అయ్యేంత కామెడీ ఏమి ఉండదు బేసికలీ. ఈ కథకి నేను ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ తప్ప ఫన్ జనరేట్ చేసేది నేను కాదు, ఫన్ జనరేట్ చేసేంత మీరే. సో యా అది డిఫరెన్స్. సో ఇప్పుడు
నా ఇందాక నుంచి మమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి మమ్మల్ని ఎవరు ఏమి అడగట్లేదు, దానికోసం మీరు వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది. సో ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ అంటే ఈ సినిమా మీకు వచ్చినప్పుడు అంటే మిమ్మల్ని రాయమన్నప్పుడు మీరు అంటే రాసుకుంటూ ఉంటే జనరల్గా నేనే యాక్ట్ చేస్తున్నాను కాబట్టి నా డైలాగులు ఎక్కువ రాసేసుకోవచ్చు, బట్ మీరు రాసిన డైలాగులు కూడా చాలామంది నేను నాతో సహా మేము ఇంత ఆర్టిస్ట్లు కూడా చెప్పారు. సో మీరు ఒక రైటర్గా ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారు, ఒక యాక్టర్గా ఏం నేర్చుకున్నారు? నాకు యాక్చువల్గా ఏదైనా సీన్ పేపర్ ఏదైనా నా చేతికి ఇస్తే నాకు స్కోప్ ఉన్న చోటల్లో డైలాగులు పెంచి ఆల్మోస్ట్ ఎన్ని వీలైతే అన్ని డైలాగ్స్ రాసేయటం అలవాటు. ఎన్ని డైరెక్టర్ ఎన్ని ఒప్పుకుంటే అని ఒప్పుకుంటాడు కదా అని చెప్పి స్కోప్ ఉన్న చోటల్లో నాకు స్కోప్ ఉన్న చోట ప్రతిసారి రాసేసాను డైలాగ్స్. అందులో చాలా ఆల్మోస్ట్ అన్నీ ఓకే అని, ఏవి చాలా రేర్గా కొన్ని రిజెక్ట్ అయినాయి తప్ప ఆల్మోస్ట్ అన్నీ ఓకే చేశారు డైరెక్టర్ గారు. అందులో ముఖ్యంగా మన ట్రైలర్లో ఉన్న టాలెంట్ ఉన్నోడిని టాలెంట్ వచ్చినోని ఎవడో ఆపరేటర్ సత్యరాజేష్ అన్న చెప్పాడు ఆ డైలాగ్ కానీ, మీరు చెప్పిన మ్యాటర్ లేనోడికి మ్యాటర్ లేదు ఆ డైలాగ్ కానీ, చివరిలో నేను మేమే వేసిన కౌంటర్ కానీ, ఇవన్నీ ఆల్మోస్ట్ ట్రైలర్లో ఉన్న డైలాగ్ అని నేనే రాశాను. ఆల్మోస్ట్ ఇంకా సినిమాలో కూడా చాలా చంద్రశేఖర్ గారు కలిసి రాశాను సినిమా. రైటర్గా అంటే కాదు, ఒక జనరల్గా చాలా ఒక నోషన్ ఉంది కామెడీ చేయటం అన్నది చాలా ఈజీ, లేకపోతే కామెడీ రాయటం అన్నది చాలా ఈజీ. బట్ నేను చాలా సినిమాలు చేశాను కాబట్టి ఎక్కువ నా సినిమాలు అంత ఎక్కువ కామెడీ జర్నీ, నా జర్నీ ఎక్కువ కామెడీ మీద సాగింది కాబట్టి నేను చాలా నేను ఒప్పుకోను. ఎవరు చెప్పినా కామెడీ చేయటం చాలా కష్టం అంటాను, నేను కామెడీ రాయటం చాలా కష్టం అంటాను. సో మీకు ఎలా అనిపించింది అంటే కామెడీ రాయటం? బేసిక్గా నేను ఇప్పుడు చేసే ప్రజెంట్ ఎక్కువ కామెడీ, నేను చేసిన సినిమాలు వేరు స్కిట్లు వేరు. అంటే దానికి ఏంటంటే మీరు ఒక స్క్రిప్ట్ అంటే ఒక టాపిక్ ఉంటుంది దాని మీద వెళ్ళిపోతూ ఉండొచ్చు అన్ని, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఒక కంటెంట్ ఉంటుంది, ఈ కంటెంట్లోనే మనం ఫామ్ చేయాలి, దీని బౌండరీస్ మళ్ళీ దాటకూడదు బయటకు వెళ్ళకూడదు. సో దాంట్లో నా సీన్లోనే ఉండాలి అంటే ఎక్స్పీరియన్స్ ఉపయోగపడింది. యాక్చువల్గా ఈ కొన్ని ప్రోగ్రామ్ నేను చేసే జబర్దస్త్ కానీ మిగతా ఎక్కువ నేను అన్ని కామెడీకి సంబంధించినవి చేసాను, నేను ఎప్పుడు సెంటిమెంట్ కానీ ఏవి రాయలేదు. ఎక్కువ కామెడీకి రాయడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఉండిపోయి దానివల్ల నేను ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఉపయోగించుకొని డైలాగ్స్ రాయగలిగాను యాక్చువల్గా. సో మన యాక్టర్గా అంటే మీరు చాలా చేశారు, కొంచెం చాలా సంవత్సరాల నుంచి స్క్రిప్ట్లు చేస్తున్నారు, అది కాకుండా సినిమా వేరు టెలివిజన్ వేరు, ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే మీకు డిఫరెన్స్ ఏమనిపించింది, అంటే మీకు ఎలాగ అంటే యాక్టింగ్ పరంగా స్కిట్లో ఎప్పుడు నాకు యాక్టింగ్ అంత స్కోప్ ఉండేది కదా, ఎందుకంటే నేను అక్కడ నిలబడి ఫట్ పంచులు వేసుకుంటూ వెళ్ళిపోతాను స్కిట్లో. కానీ ఇక్కడ సీన్కి తగ్గట్టు కొంచెం యాక్టింగ్ చేయాల్సి వచ్చింది, అది యాక్టింగో కాదు చూసేవాళ్ళు బాడీ లాంగ్వేజ్ అన్నీ ఉండాలి, సిచ్యువేషన్కి తగ్గట్టు ఇవన్నీ టెన్షన్లు చాలా ఈ ఎక్స్ప్రెషన్లు అన్నీ ఉన్నాయి. అదిగాక మనకు కొంచెం ఎమోషనల్ ఫీల్తో కూడా ఉంటుంది సెకండ్ హాఫ్, అలాంటి చోట మనం నవ్వకూడదు కాబట్టి ఆ ఎమోషన్ కూడా మిక్స్ చేయాలి ఆటోమేటిక్గా. మామూలుగా యాక్చువల్గా అయితే నాకు నవ్వు వచ్చేస్తుంది మీకు తెలుసు, ఆ ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది. దాని అవసరాలు శ్రీనివాసాన్ని చెప్తే బాగుంటుంది, సెట్లో ఎక్కువగా నవ్వుకున్న సన్నివేశాలు మీరు చెప్పాలి. అది ప్రతి సీన్ మధ్యలో ఒక 5 నిమిషాలు నవ్వుతూ బేస్ చేస్తుంటాడు కదా, 5 నిమిషాలు అంటే బుర్రలో పంచి వేసుకుంటుంటాడు కదా, అది ఏం వేసుకుంటావు అది బుర్రలో పంచి? నేను చెప్పా యాక్చువల్గా నేను నాకు ఎవరిని చూసినా నవ్వురాదు, కానీ శ్రీనివాస అన్న చూస్తే ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. కామెడీ కాదు, శ్రీనివాస అన్న సీరియస్గా ఫేస్ పెట్టినా నాకు ఎందుకు నవ్వు వచ్చేస్తుంది ఎందుకు తెలియకుండా ఒక ఎందుకు అది ఆ సెట్లో నాకు ఎక్కువ శ్రీనివాస అన్న డైలాగ్ చెప్తుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది సీరియస్గా ఏదన్నా, అది చాలా చోట్ల చెప్పాను. మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసిన సన్నివేశం సెట్లో ఎక్కువగా ఇది ఎక్కువ సరే ఈ టేక్ అవ్వకపోయినా పర్లేదు కానీ కొంచెం బాగా ఎంజాయ్మెంట్ ఉంది అనుకున్నా, సరే ఏదన్నా టేక్ అవ్వకపోయినా పర్లేదు బాగా ఎంజాయ్మెంట్ అనుకునే అంత దుర్మార్గం కాదు, ఎలాగన్నా ఈసారి ఆది నేను నవ్వకుండా ఈ టేక్ అయిపోతే బాగుంది అనుకున్న సన్నివేశాలు అయితే క్లైమాక్స్ లో బస్ ఎక్కే సీన్ ఉంది కదా అక్కడ, అది నిన్ను నవ్వడానికి కాదు అది నవ్వించడానికి పెట్టుకున్నారు గుర్తుంది నాకు. కనెక్ట్ అవ్వడం ఎలా, సెలెక్ట్ అవ్వడం ఎలా, తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఎలా స్టార్ట్ అవ్వడం ఎలా, స్మార్ట్ అవ్వడం ఎలా, స్టార్స్ ఉండే ఫీల్డ్లో ఎలా ఎలా ఫిట్ అవ్వడం ఎలా, సెట్ అవ్వడం ఎలా హిట్ సినిమాలలో. కొరటాల శివ సుకుమార్ త్రివిక్రము రాజ్యం అవులెంత మనము ఎదగాలంటే
How was the experience working with a Malayalam director? Is it easy for you to communicate with him or what? Yeah, I think so. That's actually he's very much not aware about the language. He's not aware about the language, not yeah, aware about the history. When you're done, I think so. It's not about the language. It's all about the expression. Mm. And Prajit used to come and narrate to me or the scene to me. So sometimes he write it or write Telugu dialogues in Malayalam and he used to read it for us. Mm. Or sometimes he has his own Malayalam version mind of it. Yeah. He's going to tell us. Okay. So all these things is like when you don't know language. Mm. So you exactly tend to follow the person's expression. Mm. Okay, what is he going to say? What is it? So you want to be like more cautious about what is he going to say. So you're 100% attentive. When I'm working with a Telugu director, when he's talking to me in Telugu, I'll be doing my touch up because only my ears only. Mm. So when Prajit is going to be telling, my entire concentration is on his body language, his expressions, the way he's narrating, the way he wanted me to perform and all those things. So. And for him, again, Prajit is already done this original in Malayalam. Mm. So for him, it's a challenge because he has to do better than that. Mm. So he has to deliver a better shots or better performances or better in the way of technically shooting also. Mm. So I thought it's always on his mind, like, okay, because his entire scene flows is in mind. Mm. So, okay, this is going to be the cut. Mm. Yeah, the couple of Adi close, the couple of reactions. Mm. So he is always thinking about the film. Mm. I don't think so. He has no other avocations. No, that's not going to be his thing. So, and probably because I kind of understand Tamil, and Tamil, if you understand Tamil, it's easy. Malayalam and Tamil matches a bit. Mm. So I thought it was easy for me. It was like nothing. There was no major, what do you call? I thought whatever he said was like it went easily to me. Easily communicate. రెండు మూడు కథలు ఉన్నాయరా, మంచి ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏ చెర్రీకో ప్రభాస్కో కథ చెప్దాం, ఆ తర్వాత డైరెక్షన్, డబ్బుకు డబ్బు, లైఫ్ సెటిల్. అమ్మాయి ఆల్రెడీ ఒకటి లవ్ చేస్తుంది. ఎవడాడు ఈ మేడమ అబ్బాయిని? టీజర్ చూసి రామ్ గోపాల్ గారు మెయిన్ కామెంట్ పెడతాడు. మీ ఇద్దరు ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ మలయాళం సినిమా చూసినట్టు ఉంది. నాకేమో మీ ఇద్దరికి అర్థమైంది కదా, కొంతమంది ఆడింది కూడా. సరే, నేను తెలుగులో చెప్తానండి. ఇప్పుడు అమ్మాయి అడిగింది ఏంటంటే, ఒక మలయాళం అంటే ఆయనకి తెలుగు రాదు, డైరెక్టర్కి, మీరు తెలుగులో సినిమా చేశారు కదా, అంటే మీకు ఎలా ఉంది? ఎందుకంటే ఆయన కమ్యూనికేషన్స్ మీతో ఎలా మాట్లాడారు, ఒక సీన్ చెప్పినప్పుడు కానివ్వండి, ఆయన ఎలా వివరణ ఆయన మీకు ఎలాగ వచ్చి విడమర్చి చెప్పారని. బట్ అదేంటంటే అండి, ఒక భాష అంటే ఆయనకు భాష రాకపోయినా భావం ఒకటి. ఆయన ఒక మలయాళం డైలాగ్ చెప్పినా లేకపోతే ఆయన తెలుగులో రాసుకునేవాడు, మలయాళం రాసుకునేవాడు తెలుగు డైలాగ్స్ అంతా. ఆయన వచ్చి అంటే తప్పు తప్పు చెప్పినా కూడా మనకు వచ్చి ఇక్కడ కావాలి, ఇది పాజు, ఇక్కడ చిన్న రియాక్షన్స్, ఇక్కడ అలా చూడు అంటే మనకేమైపోతుందంటే భాష మనకు వచ్చి కాబట్టి ఆయన భావం మనం అర్థం చేసుకుని సరిపోతుంది అని చెప్పాను. అది కొంచెం ఎక్కువ చెప్పాడు అర్థమైంది మన వాళ్ళు. యాక్చువల్గా మనకి ట్రైలర్లో ఆమె ఫస్ట్ ఓపెనింగ్ ఒక డైలాగ్ ఉంటుంది, తింటాడు పడుకుంటాడు మేడ మీదకి వెళ్తాడు ఏం చేస్తుంటాడు అని. మీరు బ్యాచులర్ లైఫ్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా అలా మేడం మీదకి వెళ్ళటం కానీ మీరు ఏమైనా చేసిన విషయాలు కానీ ఉన్నాయా? స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు మా ఇంట్లో చూసుకుంటే నేను రెండో ఫ్లోర్లో ఉంటాను, అయితే నేను మేడం ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. అంటే డెఫినెట్గా నేను ఒకటి రిలేట్ చేసుకోగలుగుతానంటే ఈ సినిమాలో నాకేంటంటే, నేను కూడా అంత పెద్ద గొప్ప స్టూడెంట్ నేను కాదు, లాస్ట్ మినిట్లో కూర్చునేవాడిని. ఎందుకంటే ప్రాపర్లీ రెండు రీజన్స్, సరిగ్గా చదవడానికి ఒక రీజన్, కొంచెం పొడుగ్గా ఉంటాను ఒక రీజన్. సో రెండు రీజన్స్ మనకు కూడా ఏంటంటే, లాస్ట్ బెంచ్లో కూర్చుంటే కింద గ్రౌండ్లో ఎవరో ఆడుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవి ఎక్కువ చూడొచ్చు టీచర్ చెప్పేదానికంటే. సో నాకేంటంటే ఎక్కువ గ్రౌండ్లో ఉండేవాడిని నేను, క్లాస్ రూమ్స్ కంటే నాకు ఎక్కువ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ బాగా. అండ్ ఆ క్యారెక్టర్ అంటే ఇప్పుడు దీంట్లో నా పేరు సీను, ఆ సీను ఆ మార్కులు కానీ ఆడు స్టడీస్లో ఎలా ఉంటాడో కొంత ఆల్మోస్ట్ నాకు సిమిలర్గా ఉంటుంది. అండ్ అంతేగాని దాని తర్వాత ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే, వాడికి కూడా డైరెక్షన్ ఇష్టం నా పర్సనల్గా నా లైఫ్లో, అంటే నేను ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వను కోరిక. సో ఐ థింక్ సో ఆ రెండు దగ్గర పోవడించాయి అండి. మీరు కంప్లీట్గా నేను అడిగిన దాన్ని డైవర్ట్ చేశారు, మేడం మీదకి వెళ్ళి ఏం చేస్తారని అడిగారు. నేను అదే చెప్తాను, మేము ఉండేది మేడం మీద ఉంటాను. అంటే ఇప్పుడు సెకండ్ అలాగా అంటే మేడం మీదకి వెళ్ళి మీరు బ్యాచులర్గా ఉన్నప్పుడు కానీ స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ ఎవరికైనా లైన్ వేసారా?
మీ పక్కింటికి కానీ మీ ఎదురింట్లో కానీ అదే నేను చెప్తాను, అది నేను ఫిల్మ్ నగర్లో ఉండే ఉన్నాను, మా ఇంటి పక్కన ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇల్లు వచ్చినాయి కానీ 12 సంవత్సరం ముందు ఎవరు లేరు. నేను ఇక్కడ ఉంటే ఒక ఇల్లు అక్కడ ఉండేది, ఇంకొక ఇల్లు అక్కడ ఉండేది. సో మొత్తం రాయలు రప్పల మధ్యనే ఉండేవాడిని. మా ఇంటికి రావడానికి కూడా మా ఫ్రెండ్స్ ఎవరే అంత దూరం అడవికి రావాలనేవారు. సో అంత అదృష్టం ఎప్పుడు లేదు. నేను చాలాసార్లు తిట్టుకున్నాను, అంటే మా ఫాదర్ని కూడా చాలాసార్లు అడిగాను కూడా, ఎందుకు నాన్న ఇంట్లో ఉంటాం మన ఏదైనా అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఎందుకు, మనం వెళ్ళిపోయే ఫ్లాట్లో ఉంటే సరదాగా చాలామంది అమ్మాయిలు ఉంటారు కదా లైన్ వేసుకుందాం కూడా చెప్పాను. అసలు కొరకన్నట్టు గుట్లోన బెల్లం ముఖం ఇంగేసి ఎరగనట్టు, యేసుని చూస్తే రాముడు పనులే చూస్తే కృష్ణుడు, ఊరికొక్కడుంటే చాలు ఏడి లాంటోడు. ఏంటి ఏం ఫీల్ చేయలేదు? మోడీ గారు ఏం చెప్పారు? అన్ని క్లీన్ గా ఉంచమన్నారు. జై స్వచ్ఛ భారత్. కొళ్ళంతా ఎట్టకారం బాబోయ్ ఎవడండి వీడు, కంట్లోన కారం కొట్టి ఖర్చీఫ్ అందిస్తాడు, చేసేదేంటో చెప్పాడు చూసేదేంటో చెప్పాడు, డాక్టర్ గారి చీటీలాగా అర్థమవ్వడు. మిమ్మల్ని అడుగుతుంటే మనోడు ఎక్స్ప్రెషన్ పెట్టాడు ఎలా అంటే, ఎందుకరే అవన్నీ పెడతా అడుగుతూ మనల్ని అడుగు ఎన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయో చూడు అన్నట్టు చూశాడు. ఇప్పుడు చెప్తాడు, మీరు మేడం మీదకి వెళ్ళి సైట్ కొట్టిన సన్నివేశాలు, మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ మేడం మీకు వెళ్ళి సైట్ కొట్టిన సన్నివేశాలు ఏం లేవు. అమ్మాయి పడలేదు, సైట్ కూడా కొట్టలేదు. వేరే క్రికెట్ ఆడుకునేవాడిని బాగా, ఏ క్రికెట్ చిన్నపిల్లలందరినీ పోగేసి, వాళ్ళు పాకిస్తాన్ టీం నేను ఇండియా టీం అనమాట. సో సారీ, నేను పాకిస్తాన్ టీం వాళ్ళు ఇండియా టీం. సో నేను పాకిస్తాన్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ నాకు ఇచ్చేవారు వాళ్ళు, 11 వికెట్స్ ఉండేవి. అమీర్, సోహెల్, సయిద్ అన్వర్ అన్నీ నేనే, వాళ్ళేమో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్. సో బ్యాటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు విన్ ఇచ్చేస్తున్నాను, ఏ ఇండియా విన్ అని చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. నేను ఇంటికి వెళ్ళిపోయినంతే ఏదో చెప్పాడు వెనకటికి. మీలా అంటాడు ఏం చేశాడంటే, పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తుంటే ఆల్అౌట్ ఆన్ చేసి పెట్టాడంట, ఆల్అౌట్ అవుతారని అలా ఉందో మీరు చెప్పింది. నువ్వు మేడం మీద వెళ్ళి ఏం చేసావు? నేను మాకు మేడం లేదండి, మాది పోరి కొడుసి ప్లీజ్. ఎవరి మేడం ఏమైనా చేసావా? నేనేం చేయలే, నేనేం చేయలేదు. యాక్చువల్గా కాలేజీలో ఉన్నప్పుడు మా ఇంటి మేడ ఎక్కేవాళ్ళం కాదు, కానీ డైరెక్ట్గా కాలేజీ మేడ ఎక్కి చూసేవాళ్ళం. వెళ్ళే కింద మన అమ్మాయిలకి అమ్మాయిలు వాళ్ళని మా ఇంటి మేడ ఎక్కేవాళ్ళం కాదు, కింద నుంచి చూస్తే ఏమన్నా అంటారని చెప్పి పైకి వెళ్ళి చూసేవాళ్ళం. పడ్డారా? ఎవరు పడలేదు. సరే, ఇప్పుడు అందరినీ ముందు మమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి నీకు అసలు అంటే నీకు కూడా పెళ్ళి అవ్వలేదు. సో నీ లవ్ స్టోరీ ఏంటి? ఎప్పుడన్నా ఒక అమ్మాయిని ఎప్పుడన్నా లవ్ చేసావా నువ్వు కూడా? అంటే నా క్యారెక్టర్ లాగా ఎవరన్నా ట్రై చేసి సక్సెస్ అయ్యావా? అవ్వలేదు. సక్సెస్ అవ్వలేదు అని ట్రై చేశా. అసలు ఒకటి కూడా సక్సెస్ అవ్వలేదు? సక్సెస్ అవ్వలేదు. ట్రై చేసా, బాగా ట్రై చేసా. అమ్మాయి పెళ్ళి బాగా అంటే బాగా అంటే పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు పిల్లలు పెట్టి అయ్యి కాదు అడిగేది. అంటే నువ్వు నీ అంటే నువ్వు ఒక మంచి రైటర్ కాబట్టి ఎప్పుడన్నా లవ్ లెటర్ రాయటం కానీ లవ్ లెటర్ రాయాలి? ఎలా ప్రపోజ్ చేసావు అమ్మాయిని? ట్రై చేశానంటే ప్రపోజ్ చేయలేదు కూడా, కానీ ట్రై జస్ట్ అమ్మాయిని చూసేవాడిని, పక్కన లైన్ వేసేవాడిని, అమ్మాయి గురించి పక్కన ఆడుతూ మాట్లాడేవాడిని. అమ్మాయి అయితే ఎప్పుడు మాట్లాడాడు? పడి ఉంటాడు అమ్మాయి, గాడిగా పడి ఉంటుంది ఖచ్చితంగా. ఈ సినిమాలో మీకు ఎన్ని పాటలు, హౌ మెనీ సాంగ్స్ యూ హ్యావ్? చిన్న ఇంగ్లీష్ వచ్చిన టూ సాంగ్స్. సాంగ్స్ విచ్ సాంగ్స్? స్కోప్ ఇవ్వలేదు లేకపోతే మంచి అమ్మాయి మంచి క్లాసికల్ డాన్సర్ అండ్ బట్ ఈ సినిమాకి అంటే ఎక్కడ కొరియోగ్రాఫ్ సాంగ్స్ అవసరం లేదు ఈ సినిమాకి. ఏంటంటే నాకు తెలిసి రెండే రెండు సాంగ్లకి అంటే కట్ చేస్తే నా సినిమాలోనే ఉంటాయి చాలా సినిమాలు, నేను ఎవరు గురించి అనట్లేదు కానీ నా సినిమాలోనే కట్ చేస్తే బ్యాంకాక్ వెళ్ళిపోయాడు, కట్ చేస్తే యూరోప్ వెళ్ళిపోయే సాంగ్లు ఉంటాయి. ఈ సినిమాలో అలాగే ఏం లేవు, ఎందుకంటే ఒకటి కాలేజ్ సాంగ్ భాను మాస్టర్ చేశాడు, రెండోది మా ఏకాంత మాస్టర్ కూడా భాను చేశాడు. మిగతా అంతా మోర్ లైక్ సిచ్యువేషన్లో బ్యాక్గ్రౌండ్ వస్తుంటుంది. మీకు నరేషన్ ఎక్కువ ఆన్ సెట్ ఎక్కువ నచ్చాడా, ఆఫ్ ద సెట్ ఎక్కువ నచ్చాడా? What I noticed in him is he's very passionate about his work.
he's like he's very dedicative in a sense, like he know what to do, he know what to do next, he know what to look at the camera, what to look at the in a scene, and what to look, what to keep the light, and what to we have to, everything he know. He's very passionate, and he's very he want to do something like that. He want to encourage, and he want to make us to do that also. So he's very passionate about his work. I like the way he works. I don't know him personally. చిన్న చిన్న లింకులే కథని మలుపు తిప్పుతాయి అంటారు. కథ అయితే రెడీ అయింది, కానీ డబ్బులు పెట్టేది ఎవరు? మనీ రెడీ అవగానే ఫోన్ చేయండి. మ్యాటర్ లేనడుకు మ్యాటర్ లేదని చెప్పాలి, కానీ నువ్వు దగ్గుపాటి రానని దగ్గరుండి నట్టకూడదు. ఆవిడ అమ్మవారు అయితే నేను బలిచ్చే మేకని. మన వాడికంటే ఎత్తది కాదు. ఏంటి ఇంకానా, ఏ వీధి లైట్లకు బల్బులు పెట్టే ఉద్యోగం అని వచ్చిందా? అబ్బా, ఎత్తు ఎదగటం అంటే నిలువుగా ఎదగటం కాదురా. బేసిక్గా ఈ మధ్య ఒక ముద్దు సీన్ వల్ల కొంచెం కాంట్రవర్సీ అయ్యి ఏదో ప్రమోషన్ బాగా జరిగింది. అలాగే మన సినిమా లేదన్న, మీ మధ్య ఏదన్నా ముద్దు సీన్ జరిగి మన ప్రమోషన్కి యూజ్ అయ్యే సీన్ ఏదన్నా ఉందా అలాంటిది? అలాంటివి ఏమీ లేవు. అంటే లేవా? ఈ సినిమాలో హీరో హీరోయిన్ అసలు ముట్టుకోరు కూడా. ముట్టుకోరా? చెప్పండి ఇంకా. అంటే చాలా ఒక అంటే అన్ని ఇప్పుడు ఆ సినిమాకి అలాంటిది అవసరం, ఒక ఇంటర్ సినిమా అది, సో దానికి అలాంటి అవసరం. బట్ ఈ సినిమాకి ఏంటంటే అంటే ఇది మోర్ లవ్ గురించి కంటే దిస్, అంటే ఒక ఫ్రెండ్షిప్. నన్ను ఏమంటారు నువ్వు చెప్పాల్సి కరెక్ట్. అంటే ఆల్ హీరో హీరోయిన్ క్యారెక్టర్ షుడ్ అంటే రొమాంటిక్గా ఒకరిలా, దాన్ని దాటిన తర్వాత కూడా కాదు కాకుండా కూడా వేరే రెస్పెక్ట్ఫుల్ రిలేషన్షిప్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో చెప్పేస్తున్నా, అమ్మాయి అబ్బాయి దే ఆర్ నాట్ లైక్ ఎ కపుల్. సరే హీరో అనొద్దులేండి, మీరు ముద్దు పెట్టే సీన్ ఏమన్నా నేను ఆ పెడదాం ఆది ఒప్పుకో. ఇంకా కాంట్రవర్సీ అది పోస్ట్ అది అమ్మరు చింపేవాళ్ళు, అది ఒక్కరే ఆయన ఒక్కనే చింపాడు. మన ఇద్దరు ముద్దు పెట్టుకుంటే మొత్తం అమ్మరు చింపేవాళ్ళు. అట్లా ఇంకేదన్నా ఆ సీన్లే కాకుండా ఏదన్నా సినిమా రిలీజ్ అయితే ఈ విషయం గురించి కాంట్రవర్సీ అయ్యింది అనేలాగా ఏమైనా సీన్లు ఉన్నాయా? అంటే చెప్తాను కదా, ఇప్పుడు ఈ సినిమాలో అలాంటి కాంట్రవర్సీ అయ్యేది ఏమీ లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది బాగా ఒక అంటే సొసైటీలో జరుగుతున్న ఒక మెసేజ్ మాత్రం ఉంటుంది. అంటే జనరల్గా నా సినిమాలో చాలా తక్కువ మెసేజ్లు ఉంటాయి. అంటే ముందు సినిమా స్టార్ట్ అయ్యే ముందు స్మోకింగ్ అండ్ సిగరెట్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పడం తప్ప నా సినిమాలో అంతా కామెడీగానే ఉంటుంది. ఈ సినిమాలో ఏంటంటే ఇప్పుడు బాగా అంటే ఒక నలుగురు కలుసుకుంటుంటే టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఉన్నాయి, దానివల్ల డిసడ్వాంటేజ్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక మనుషుల మధ్యన దూరం కూడా పెరిగిపోతుంది నలుగురు. ఎక్కడన్నా సరదాగా చూస్తుంటే నలుగురు కూర్చుంటే ఫస్ట్ ఫుడ్ వచ్చినా కూడా ఒకళ్ళు వచ్చి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలని దాని ఫోటోలు తీయటం తినకముందే, లేకపోతే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఇంకొకటి మూడోడు ఫోన్లో వీడియో గేమ్ ఆడుకుంటాము దాంట్లో, లేకపోతే చాట్ చేసుకుంటాము వాట్సాప్లు. సో రిలేషన్షిప్ బిట్వీన్ అంటే ఒక ఇద్దరు టూ కమ్యూనికేషన్ ఒక మనుషుల మధ్య తగ్గిపోయింది. అంటే తెలియని వ్యక్తులతో ఎక్కువ మాట్లాడుకున్నారు, తెలిసిన వ్యక్తులతో చాలా తక్కువ మాట్లాడుకున్నారు అన్నది ఒక చిన్న అండర్లైన్ ఒక చిన్న మెసేజ్. ఏకాంతమే దరి చేరని ఇప్పుడు చలి ఊహలా సడి చేసెని నా గుండె చిరు చప్పుడు కలకడలికి అలనురగల బలలు విసురుతోందే చలి చూపు చిరునవ్వుతో మల్లెల హరి విల్లుల చిరు జల్లు జల్లుతోందే చిరుగాలి చిగురింతతో. మేము టీజర్లో చూసాం యాక్చువల్గా, టీజర్లో లాస్ట్ వస్తుంది రామ్ గోపాల్ వర్మ ఏమంటాడో ఈ టీజర్ చూసి అని. అంటే ఇతను ఏంటంటే ఇతను డైరెక్షన్ చేయాలనే కోరిక హీరోకి. సో జనరల్గా ఏంటంటే డైరెక్షన్ చేయాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ ఉండే ఇతనికి బేసిక్గా ఇతను ఫేవరెట్ హీరో, హీరోకి ఫేవరెట్ డైరెక్టర్ సినిమాలో రాజమౌళి గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు. సో ఎలాగైనా ఆయన దగ్గర జాయిన్ అవ్వాలి, అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలంటే ఫ్రెండ్ ఒక మంచి ఫ్రెండ్ మీలాంటి వాడే సలహా ఇస్తాడు, నీకు ఇంతకు షార్ట్ ఫిల్మ్ చేసి దెబ్బకు రాజమౌళి గారిని ఫోన్ చేసి పిలుస్తారండి. సో ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత అసలు ఇప్పుడు దీనికి అంటే జనరల్గా ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ చేసాక వర్మగారు ఏం అంటే ట్వీట్లు పెడతాడని ఒక చిన్న అంటే వీడికి అది కూడా తెలియదు, ఆయన సినిమాలకు పెడతాడు షార్ట్ ఫిల్మ్ పెట్టాడు అని అది కూడా కామెడీగా చెప్పడం జరిగింది. కానీ ఎవరిని విమర్శించో లేకపోతే ఎవరిని ఉద్దేశించో అని కాదు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఒకసారి ఎవరైనా చెప్పచ్చు?
అడిగిన ఫుడ్ పెట్టారు, టీడీఎస్ కట్టేశారు, సర్వీస్ ట్యాక్స్లు అన్ని మాన కట్టారు. చంద్రశేఖర్ యాక్చువల్లీ ఈ సినిమాకి ఇంకొక స్ట్రెంగ్త్ ఆన్ స్క్రీన్ కనిపించే విజువల్స్ అండి. దానికి ఎవరెవరు బాధ్యలో నాకైతే తెలీదు. ఆబ్వియస్లీ కెమెరామెన్ వెరీ గుడ్ వర్క్ చేశారు, ఆర్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. వీ షార్ట్ దిస్ మూవీ ఇన్ పొల్లాచి, వీ షార్ట్ దిస్ మూవీ ఇన్ గోవా, వీ షార్ట్ దిస్ మూవీ ఇన్ ఇన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్. మొత్తం ఎక్కడైతే ఈ లొకేషన్స్ అన్నీ కూడా ఎప్పుడు సినిమాల్లో కనిపించిన లొకేషన్స్, ఎప్పుడు హైదరాబాద్లో మాకు కావాల్సిన లొకేషన్ ఎట్లా ఉండేవంటే మీకు కూడా తెలుసుగా, చుట్టుపక్కల చెట్లు ఉండకూడదు, ఏమి ఉండకూడదు, అసలు నీడనే ఉండకూడదు, లైక్ ఏకర్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్ ఉండాలి. దానికోసం ఎక్కడెక్కడికో వెళ్ళి లొకేషన్లు తీసుకొచ్చి, లైక్ ఇట్ లుక్ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. ట్రైలర్ చూస్తే మీకు అర్థమే ఉంటుంది, కలర్ స్కీమ్ కానీ, అంటే సో మెనీ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్, డిఓపీ అగైన్ కాస్ట్యూమ్ చేసిన డిపార్ట్మెంట్, చాలా కోఆర్డినేషన్తో ప్లాన్ చేసి చేసిన సినిమా. ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి నేను ఒక్క వర్డ్ చెప్పాలండి. అంటే చాలామంది అంటే ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా బిజినెస్, ఒక సినిమా చేస్తున్నప్పుడు బిజినెస్ పరంగా కూడా ఆలోచిస్తారు. బట్ చంద్ర గారు అండ్ చంద్రశేఖర్ బొప్పన గారు ఈ సినిమాకి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ నుంచి ఒకటే అన్నారు, సార్ మీరు నరేష్, యూఆర్ అన్ యాక్టర్, మీరు ఎంతసేపు కామెడీ చట్టంలో ఇరుక్కుపోయారు, జస్ట్ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ డూ డిఫరెంట్ ఫిల్మ్స్. ఈ మధ్యన ఆడియన్స్ అదే కోరుకుంటున్నారు, మీరు కూడా, ఎందుకంటే అసలు యాక్టర్గా మీరు గమ్యమైన సినిమా చేశారు, మీరు నవ్వించారు, ఏడిపించారు. సో అలాంటిది యూ గాట్ ట్రై సంథింగ్ అని. సో కొత్తగా చేయండి, కొత్తగా చేయండి రైట్ ఫ్రమ్ నేను డైరెక్ట్ ఇవ్వకాక ముందు కూడా ఆయన అదే చెప్పడం జరిగింది. ఏదైనా కొంచెం సీరియస్ సినిమా చేద్దామండి, సీరియస్ సినిమా చేద్దామంటే నాకే భయం వేసింది అప్పుడు ఇవ్వకాకప్పుడు. లేదు సార్, మనం అంటే నాకున్నదేమో అప్పుడు ఇమ్మీడియట్గా ఆఫ్టర్ సుడిగాడు ఒక కామెడీ సినిమా అంత పెద్ద హిట్ అయింది, సో నా దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో గవక్క నేను ఇప్పుడు సీరియస్ అంటే ఇట్స్ పుట్టింగ్ ఎవ్రీ వన్ ఇన్ రిస్క్. అంటే ఒక ప్రొడ్యూసర్గా మీరు రిస్క్ పడతారు అంటే మీరు రిస్క్లో అవుతారంటే ఆయన అప్పటి నుంచి చెప్తున్నారు, లేదు సార్ మీరు మంచి ఆర్టిస్టు యాజ్ అన్ యాక్టర్గా. సో ఈ సినిమా తీసుకొచ్చిన తర్వాత ఆయన అంటే నాకు చాలా నిజంగా షాక్ ఏంటంటే, సార్ మీరు బాగుంటారు ఈ సినిమాలో, ఎందుకంటే మీరు కామెడీ బాగా చేస్తారని తెలుసు, బట్ ఈ సినిమాలో నాకు అసలు పర్సనల్గా అంటే నరేష్ నాకు ఎంత కెరీర్గా నాకు ఎంత వెళ్ళిపోతుంది అంటే, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి నటుడు అనిపించుకోవడానికి ఒక ఆస్కారం ఉంది క్యారెక్టర్. ఎందుకంటే ఒక కామెడీ కాకుండా దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి, లేకపోతే సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి, చిన్న డ్రామా ఉంటుంది. సో ఐ థింక్ సో ఆయన నన్ను ఒక యాక్టర్గా నన్ను పరిపూర్ణంగా నమ్మాడు కాబట్టి ఈ సినిమా అంటే ఆయన సపోర్ట్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. సో బిగ్ థ్యాంక్స్ టు హిమ్ ఫర్ బిలీవింగ్ మీ యాజ్ అన్ యాక్టర్. చూస్తే రాముడు, పనులే చూస్తే కృష్ణుడు, ఊరికొక్కడుంటే చాలు ఏడి లాంటోడు. ఏంటి, ఏం ఫీల్ చేయలేదు? మోడీ గారు ఏం చెప్పారు, అన్ని క్లీన్ గా ఉంచమన్నారు, జై స్వచ్ఛ భారత్. కొళ్ళంతా ఎట్టకారం బాబోయ్, ఎవడండి వీడు, కంట్లోన కారం కొట్టి ఖర్చీఫ్ అందిస్తాడు. చేసేదేంటో చెప్పాడు, చూసేదేంటో చెప్పాడు, డాక్టర్ గారి చేతిలాగా అర్థమవ్వడు. ఫైనల్గా ఒకసారి ఈ సినిమా ఎందుకు చూడాలి ఆడియన్స్ ప్రశ్న. అదే ఒక కొత్త సినిమా ట్రై చేసామండి, అంటే మీకు విని విని మీకు కూడా విసుకొచ్చుంటుంది, కొత్త సినిమా డిఫరెంట్ సినిమా రొటీన్గా ఉండదు అని. బట్ జెన్యున్గా చాలా రోజుల తర్వాత, ఎందుకంటే వాట్ ఐ పర్సనలీ ఫీల్, ఏ సినిమా అయినా ఒక కామెడీతో పాటు, అంటే మీరు కామెడీ అంటే రెండు గంటల సినిమా చూసేసి బయటకు వచ్చి నవ్వుకుంటే ఆ పంచ్లో రెండో మూడో ఇంటికి వెళ్ళి దాకా గుర్తుంటాయి. బట్ ఏదైనా ఒక అండర్ కరెంట్ ఒక ఎమోషన్స్, ఒక ఎమోషన్తో చెప్పినప్పుడు కానీ, ఒక చిన్న డ్రామాతో చెప్పినప్పుడు కానీ, ఒక సెంటిమెంట్తో చెప్పినప్పుడు డెఫినెట్గా అది మనకు కొన్ని రోజులు గుర్తుండిపోతుంది. సో ఈ సినిమా అండ్ చాలామంది అంటే ఇదేదో మేము అద్భుత కథ లేకపోతే ఎక్కడ దొరకని కథ అని కాకుండా మన ఇంట్లో అంటే మీరు చాలామంది మన ఇంటి చుట్టూ జరిగే కథలాగా ఉంటుంది. సో ప్రతి వాళ్ళు రిలేట్ అవుతారు, ఇది పలానా వాళ్ళకి జరిగింది కదా, ఇది వాళ్ళకి జరిగింది కదా, ఇది మన ఇంట్లోనే జరిగింది కదా అని ఉంటుంది. సో ఒక కొత్త సినిమాతో మేము ముందుకు వస్తున్నాను. సో ఈ సినిమాని చూసి పెద్ద విజయం సాధించి నాకు, నా ప్రొడ్యూసర్ గారికి, మా టీం అందరికీ పెద్ద హిట్ చేయాలని కోరుకుంటూ, మా సెప్టెంబర్ 8వ తారీఖు నేను ముందుకు వస్తుంది. సో ఈ సినిమాని తప్పకుండా థియేటర్లో చూడండి, నా సినిమానే కదా అన్ని సినిమాలు మీరు థియేటర్లో చూడండి. సో సే నో టు పైరసీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా. మేము అవసరాల శ్రీనివాసం చాలా సినిమాల్లో చూసాం, ఈ సినిమా అవసరాల శ్రీనివాసం ఎందుకు చూడాలంటున్నారు? అవసరాల శ్రీనివాసం కాదండి, ఈ సినిమా యాక్చువల్లీ అంటే చాలా సినిమాలు జనాలకి వర్క్ అవుతుంది, జనాలకి ఇది నచ్చుతుంది అని తీసి మళ్ళీ సినిమా సినిమాలో చూడండి అని ఇలాంటి సందేశాలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇది ఒక ఆడియన్స్ ఇంటెలిజెన్స్ని, ఆడియన్స్ సెన్సిబిలిటీస్ని, ఆడియన్స్ ఎమోషన్స్ని రెస్పెక్ట్ చేసి తీసిన సినిమా. సో డెఫినెట్లీ
మీరందరూ చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే చాలాసార్లు సినిమా చూడమని చెప్పేటప్పుడు మనకే సిగ్గేస్తుంటుంది ఈ సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి అని, కానీ ఈ సినిమా మాత్రం డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఇందులో ఉన్న ఒక ఇంపార్టెంట్ మెసేజ్ కూడా మనందరం దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని లైఫ్లో అవలంబిస్తామని అనుకుంటున్నాను. సెప్టెంబర్8న మేడం మీద అబ్బాయి మీ ముందుకు వస్తుంది. ఆడియన్స్కి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? It's my first Telugu movie and this movie is very special to me because I know this is a Malayalam movie we make, so I know what's the real script and the real, it was a hit there, so I expect the same thing here. You can enjoy this movie because it has comedy, family drama, emotions and little bit thrilling things and all that, so you can definitely watch this movie in theater. Please do watch this movie in theater. Are you looking forward to work in Telugu industry after this film? Yeah, sure. What? Yeah, sure. It's like someone is obligating you, no, just no, like not like that. I just want to learn the language first, so I my first priority is to do movies by knowing language only, so I want to learn the language and I will do movies. Okay, ippudu adu chusaru kabatti ippudu andarni question adigadu kabatti ippudu adi ninnu question adugutanu. నిన్ను టీవీలో మేము ఫ్రీగా చూస్తున్నాం, ఇప్పుడు నిన్ను డబ్బులు పెట్టి సినిమాకి ఎందుకు వచ్చి చూడాలి అని ఆడియన్స్ అడుగుతున్నారు. దానికి నేను చెప్పనా, ఆయన టీవీలో డబ్బులు ఇస్తారు సినిమా ఫ్రీగా చేస్తారు. యాక్చువల్గా ఈ సినిమాలో ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ పడే ఆ చిన్న చిన్న కష్టాలు ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ అందరికీ ఈ సినిమా నచ్చుద్ది. ఆ స్టూడెంట్ని కన్నా పేరెంట్స్ పడే ఆ ఫీలింగ్ అది ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అందరికి కూడా ఈ సినిమా నచ్చింది. ఇక కామెడీ ఉంది కాబట్టి అన్ని వర్గాల వారికి నచ్చింది. మేడ మీద అబ్బాయి పక్కా హిట్గా పోతుంది, చూసుకోండి.